ఈ సినిమా నవంబర్ 22 రిలీజ్ చేసిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి రోటి కవుల రమే సంబంధించి ట్రైలర్లు సాంగ్లు లాస్ట్ 7-8 నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ రెస్పాన్స్ వస్తుంది. చాలా మంచి రెస్పాన్స్తో ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ బెస్ట్ రెస్పాన్స్తో ముందుకెళ్ళాం సినిమాలో. అలాగే ఇదే థియేటర్లో దాదాపు ఒక 10 అయిపోయినాయి. చాలామందిని స్టూడెంట్స్ని వేరే వేరే కాలేజెస్ నుంచి ఎవరైతే ఫస్ట్ డే ఫ్రైడే ఆడియన్స్ ఫ్రైడే సాటర్డే సండే ఏ ఏజ్ గ్రూప్ అయితే 14-15 నుంచి 25-20 వరకు ఎవరు స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళందరికీ కొందరు సెలెక్ట్ చేసి వాళ్ళతో ఈ షోస్ చేయడం జరిగింది. వాళ్ళ మధ్యలోనే మా కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కొన్ని ఓటీటీ ఛానల్స్ వాళ్ళు చూసి ఇది నచ్చి ఈ సినిమాని నచ్చి కొన్న ఈటీవీ విన్ ఓటీటీ ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. అంటే మంచి కంటెంట్ ఉంటే కొంటారన్న ధైర్యాన్ని మళ్ళీ ఇచ్చారు. సినిమా తీస్తున్నప్పుడు ఈ మధ్య ఎన్ని సినిమాలు వచ్చినా అంత ఈజీగా ఓటీ వెళ్ళట్లేదు. రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితేనే కొంటున్నారు. నెంబర్ ఆఫ్ కంటెంట్ ఎక్కువైపోయింది కాబట్టి గుడ్ కంటెంట్ ఉంటే కంపల్సరీ అని అందరూ సపోర్ట్ చేస్తారని మరోసారి నిరూపించారు. వాళ్ళు చేసిన సపోర్ట్ తోటి నేను చాలామంది మా డిస్ట్రిబ్యూటర్లకు కూడా, అంటే డిస్ట్రిబ్యూషన్ అంటే వ్యవస్థ చూస్తున్నారు, పెద్ద సినిమాలు అయిన సినిమాలు కొంటున్నారు. 80% సినిమాలు డబ్బు పోతూనే ఉంది ఎగ్జిబ్యూటర్స్. అది నేను ఎవ్రీ డే వాళ్ళతో సంవత్సరాల నుంచి లాస్ట్ 2 నుంచి వాళ్ళతో నేను ట్రావెల్ అవుతున్నా. వాళ్ళ బాధలను ఇప్పుడు తెలుసుకున్నప్పుడు వాళ్ళ డబ్బు ఒక రూపాయి ఇచ్చి కొనాలంటే చాలా కష్టం. అలాంటిది వాళ్ళు చాలామంది చూసి దాంట్లో కొందరు డిస్ట్రిబ్యూటర్కి నచ్చి ఈ సినిమాని కొన్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు ఇచ్చిన సపోర్ట్కి. ఈ సినిమా ఆల్రెడీ ఆల్ ద థియేట్రికల్ రైట్స్ ఓటీటీ చైర్ సేల్ అయినాయి బికాస్ ఆఫ్ వెరీ గుడ్ కంటెంట్. నేను సినిమా చూపించి అమ్ముతాను. ఫస్ట్ నుంచి నేను చేసిన అన్ని సినిమాలు లాస్ట్ 18 నుంచి నేను చేసిన అన్ని సినిమాలు అయినా ఎనీ డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా కొనే వాళ్ళకి ఆఫీస్కి రండి సినిమా చూడండి కొనండి అంటాను. కంటెంట్ చూపించి నేను అమ్మాయాను ఇప్పటివరకు. ఈరోజు ఈ సినిమా కూడా అదే జరిగింది. డెఫినెట్లీ ఇక్కడ విన్ అయ్యాను. ఇండస్ట్రీలో అందరు ఎంకరేజ్మెంట్ ఉంది. అలాగే రేపు 22 ఆడియన్స్ థియేటర్లో చూసి ఓకే అన్న రోజు నేను విన్ అయినట్టుగా ఉంటా అనుకున్నది. ఆ రోజు నేను మ్యాక్సిమం ఇంతకుముందు సండే రోజు వెళ్ళేవాడిని నేను ఎక్కువ. ఫస్ట్ రోజు కంపల్సరీ చిన్న సినిమాలు కాదు, సండే కంపల్సరీ ఫుల్ అవుతుంది. ఫుల్ ఆడియన్స్లో ఫ్యామిలీ ఆడియన్స్లో చూస్తే నాకు రిజల్ట్ తెలిసేది రేంజ్ అనేది. ఈ రోజు ఏమో ప్రీమియర్ షోస్ దగ్గర నుంచే టాక్ స్టార్ట్ అయిపోయింది. దీని ప్రీమియర్స్ కూడా 21 రోజు వేస్తున్నాము. కొన్ని సెలెక్టివ్ థియేటర్స్లో ప్రీమియర్స్ వేసి 22 రోజు వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాం. యుఎస్లో కూడా చాలా సెంటర్స్లో సినిమా రిలీజ్ చేయబోతున్నాము. కంపల్సరీ కాంపిటేటివ్ కంటెంట్, ఏ సినిమా ఉన్న పక్కన వెరీ గ్రేట్ కంటెంట్ సినిమాలు వచ్చినా కూడా వాటితో పాటు ఈ సినిమా కూడా ఏమి తీసిపోదనే విధంగా కథ, అలాంటి స్ట్రాంగ్ స్టోరీతో ఈ సినిమా ధైర్యంగా తీసాము. ఈ సినిమాకు త్రూఅవుట్ నాకు సపోర్ట్ చేసిన, మొదటి నుంచి సపోర్ట్ చేస్తున్న ఫస్ట్ డైరెక్టర్ విక్రమ్ అండ్ ఆల్సో కెమెరామెన్ సంతోష్ అండ్ మిగతా టెక్నీషియన్స్, తర్వాత సినిమాకి జాయిన్ అయిన హీరోలు హీరోయిన్స్ వాళ్ళు చాలా ఓపిక్గా 1.5 నుంచి చాలా అంతే చాలా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని తెలుస్తుంది. కొత్త వాళ్ళ ఇబ్బంది పడడం కాదు, ఎవరికైనా టైం అనేది ఒకటి ఉంటుంది. బట్ మంచి సినిమానే వచ్చింది కదా అని ఓపిక్గా నాతో పాటు ట్రావెల్ అయ్యారు ఈరోజు ఈ స్టేజ్ వరకు. డెఫినెట్లీ సినిమా వాళ్ళకి లైఫ్లో గ్రేట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. చాలా మంచి సినిమా చేసాం, వాళ్ళ లైఫ్లో వెరీ గుడ్ ఆల్బమ్ అవుతుంది అని నేను నమ్ముతూ Q&A సెక్షన్ ఇంతవరకు నేను ఇప్పుడు ఏ సినిమాకి చేయలేదు రావడం మైకి మాట్లాడడం. ఫస్ట్ టైం వాళ్ళందరూ చేయాలి సార్, అన్ని సినిమాలు చేస్తున్నారు మన సినిమా కూడా చేయాలన్నారు. సరే సరే పెద్ద పెద్ద స్టార్లు వాళ్ళందరూ కూర్చుంటే వాళ్ళకి అడగడానికి క్వశ్చన్లు అడగడానికి ఆనందంగా ఉంటుంది. చేయది మనం ఏమడుగుతారు అన్నాను. లేదు సార్ మీడియాలో మీకు అందరు పరిచయమే కదా, వాళ్ళందరూ అడుగుతారు మనం మంచి సినిమా చేసాము అని. వీళ్ళందరూ సపోర్ట్ చేయడంతో ఈ ప్రెస్ మీట్ మీతో ఇంటరాక్షన్ పెట్టాను. మీరు క్వశ్చన్లు అడగండి. హీరో అక్కడ నుంచి నేను చెప్తాను, తరుణ్, హర్ష, సుప్రాజ్, మేఘలేఖ, ఈ సృజన్ మై పార్ట్నర్ ఈ సినిమాలో నాతో పాటు కలిసి చేశారు, విక్రమ్ రెడ్డి డైరెక్టర్, సోను ఠాగూర్ మై హీరోయిన్, అండ్ సందీప్ ఇప్పుడే మా సినిమా స్టార్ట్ అయినా కూడా కమిటీ కుర్రోలు చేశాడు, తర్వాత అది హిట్ చేసి మళ్ళీ ముందుకు వచ్చాడు, అండ్ ధ్రువన్ వెరీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్, రేపు ఫ్యూచర్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కాబోతున్నాడు, అలాగే సంతోష్ రెడ్డి
అవేర్ గుర్తుపెట్టుకోండి. డెఫినెట్లీ మీకు సినిమాలు మంచి సినిమాటోగ్రాఫర్ మన ఇండస్ట్రీకి నాటి తెలుగు హిందీలో ఎక్కడైనా సార్ చాలా మంచి పొజిషన్ చేరుకుంటాడు. మీరు షార్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.